శ్రీధర్ గారిని అడగని ఆర్మీ వాళ్ళకు ఒక షో వేద్దామని చెప్పి ఒప్పుకున్నారు. దాంతోపాటు హరి గారికి డెలిగేట్ చేసి కోఆర్డినేట్ చేసి ఎలానా ఈ షో వేయాలి ఆర్మీ గారికి అనేసి అల్లు అర్జున్ గారు కూడా చాలా ఆర్మీ వాళ్ళని కలవాలని చాలా ఇంట్రెస్ట్ అని కూడా చెప్పారు. దానివల్ల ఈ షో జరగడం జరిగింది. ఆర్మీ గారు వచ్చినందుకు మన మేజర్ భద్రాజ్ గారు వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఆఫీసర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ అండ్ ఇట్స్ అ ప్రెజర్ ఫర్ మీ అండ్ ఇట్స్ ఆనర్ ఫర్ మీ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు యూ వన్ అండ్ ఆల్ ఆన్ ద స్టేజ్ అండ్ సోల్జర్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ విచ్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ వైల్ వాచింగ్ ఆల్సో వి ద బాడీ యు నో సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ what the soldiers feel by missing their family. Everything is mentioned in this movie. A small suggestion, like if he is interested, I think it's the right time he should take commission in the army. As we already have a few prominent people who had already taken commission, like Mohanlal, like the Sachin Tendulkar, and our Indian team captain, ex-captain Mahendra Singh Dhoni. I think this is the right time you should take commission in the house. Thank you. The great prominent stars Nagbabu Garu and Allu Arjun and Colonel Reddy and my colleagues and my, especially my soldiers. Ee roju manaku ee premier show ichina sandarbhanga especially Major Bharadwaj ni మనం చాలా చాలా అభినందించాలి. అండ్ మా సోల్జర్స్కి యంగ్ సోల్జర్స్కి ఒక రోల్ మోడల్గా ఈ మూవీ అవుతుందని ఆశిస్తున్నాం. ఎస్పెషల్గా ఒక సోల్జర్కి ఒక క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఫిల్మ్ యొక్క సందేశం, అలాగే కొన్ని సన్నివేశాలు ఈ కామన్ మ్యాన్ని తెలియని విషయాలని చాలా ఎంథూజియాస్టిక్గా చాలా కళ్ళకు కనిపించినట్టుగా చూపించినందుకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే స్పెషల్గా సౌత్ ఇండియా ఒక 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 ఫస్ట్ ఇన్స్టాంట్లీ బార్లో జరిగిన సన్నివేశం ట్రూ. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్పారిటీ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్. హీ హాజ్ సెండ్ ఎ మెసేజ్ టు ద సొసైటీ దట్ ఇట్ ఇండియా ఈజ్ వన్. I am not so conversant in Telugu but however I would like to thank one and all the director, the producer Mr. Allu Arjun for giving us this opportunity to, and how can I miss Mr. Vamshi, he had given a call and given us this opportunity to witness this wonderful movie which had brought out the spirit of being a soldier. నా ఇండియన్స్ అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్, నా ఇల్లు ఇండియా. ఐడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ ద ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం. మేము ఈ సినిమా షూట్ చేసేప్పుడు రియల్ పోలీస్ సారీ రియల్ ఆర్మీ ఆఫీసర్స్ రియల్ ఆర్మీ లొకేషన్స్లో ఎంతో కొంత షూట్ చేయాలని నా తపన్ని మా సినిమాని సపోర్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ అందరికీ మనస్ఫూర్తిగా ఐ లైక్ టు థ్యాంక్ దమ్ వన్స్ అగైన్. మీరు లేకపోతే మీరు చూసే ఈ విజువల్స్ ఎంత బాగా వచ్చాయి కావు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఎందుకంటే మీరు చూసే ట్యాంకర్స్ కానీ రియల్ సోల్జర్స్ కానీ అంతమంది ఆర్మీ కానీ మేము ఏం చేసినా వీ కెనాట్ రిక్రియేట్. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ సపోర్ట్. మీ రెస్ట్రిక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా మా సినిమాకి మీరు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చినందుకు ఇండియన్ ఆర్మీకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ ఈ షోకి వచ్చిన all the army officials and army soldiers, everybody hearty welcome. Thank you very much for coming here. Thank you very much for the support that you have given us. Thank you for all the kind words and alage ee cinema ni ippudu nenu chaala cinemalu chesanu. Nenu chesina anni cinemallo definitely oka cinema success aithe chaala peru vastadi chaala dabbu vastadi kaani annitiki minchi cinemalo naaku chaala respect vachindi. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లైక్ టు సే అప్పుడు అన్నాను ఇప్పుడు అన్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ అంటాను అంతా చెప్పిన తర్వాత. ఇట్ దిస్ వాజ్ వన్ ఫిలిం దట్ ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు ఫర్ మేకింగ్ ద ఫర్ గివింగ్ మీ అ ఫిలిం విచ్ ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ ఎవర్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ మీకు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను సార్.
ఇది కరెక్ట్గా ఒఫీషియల్గా పేపర్స్ అన్ని వచ్చిన తర్వాత అనౌన్స్ చేద్దాం అంటున్నాను, బట్ మీరే స్టార్ట్ చేశారు కాబట్టి ఐడ్ లైక్ టు టెల్ యూ సార్, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదా నేను ఆల్రెడీ పేపర్స్ ఫైల్ చేసేసాను, ఐ హల్రెడీ సబ్మిటెడ్ ద పేపర్స్. ఇండియన్ ఆర్మీ క్వార్టర్స్కి వచ్చినప్పుడు మేము షూట్ చేసినప్పుడు నా ఫస్ట్ రిక్వెస్ట్ అది, అందరూ ఆర్మీ క్యాంపస్ చూసి ఆ లైఫ్ చూసి ఐ సెడ్ ఐ ఆల్సో లైక్ టు బి అన్ ఆనరీ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, సో పేపర్స్ మీ చేతిలో ఉన్నాయి, ఇఫ్ యూ పాస్ ఇట్ ఆన్ ఇట్ విల్ బీ మై ఆనర్. చాలా వరకు పేపర్స్ ఫార్వర్డ్ వెళ్ళినాయి, ఇట్స్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీరు ఒక్కటి అప్రూవ్ చేస్తే చాలు, ఐ విల్ బీ ప్రౌడ్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిల్మ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరికీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకి అండ్ నాకు ఆర్మీ కింద నుంచిన నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.